తాండూరులో అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తాండూరు పట్టణంలోని శాంతినగర్లో గల అల్మాస్ ఇంటర్నేషనల్ పాఠశాల ముందు మాట్లాడుతూ అల్మాస్ ఇంటర్నేషనల్ పాఠశాలకు ఎలాంటి అనుమతి లేదని సిబిఎస్ఈ సిలబస్ అంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. పాఠశాలకు ఇప్పటికే విద్యాధికారులు 2 సార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రాజకీయ అండదండలతో అల్మాస్ పాఠశాల నిర్వాహకులు విద్యాధికారులపై ఒత్తిడి తెస్తూ పాఠశాలను కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల అనుమతి పాఠశాలకు లేదని అన్నారు. పాఠశాల ముందు నీరు నిలిచినా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న యాజమాన్యం పట్టించుకోలేదని అన్నారు. కనీస మౌలిక వసతులు లేకుండా కొనసాగిస్తున్న ఈ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, ఇక్కడి నుండి పాఠశాలను తరలించాలి లేదా అనుమతులను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు తాండూరు పట్టణంలో ఉన్నటువంటి అపెక్స్ పార్క్ పక్కన అల్మాస్ స్కూల్ ఏదైతే నడుస్తుందో, నర్సరీ టు 5th క్లాస్, ఇక్కడ చూసినట్లయితే అల్మాస్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంది. కనీసం ఎటువంటి పర్మిషన్లు, స్టేట్ పర్మిషన్ కానీ సిబిఎస్ సిలబస్ అని ఎటువంటి పర్మిషన్లు లేకుండా స్కూల్ నడుపుతుంటే ఇక్కడ ఉన్న ఎంఏ గారు నిద్రపోతున్నారా? అధికారులు అమ్ముడు పోయి విద్యార్థుల జీవితాలతో చెలగట మారుతున్నారు. కానీ ఇక్కడ తక్షణమే స్పందించి అధికారులు ఈ స్కూల్ సీజ్ చేయాలి. ఎందుకంటే విద్యార్థులు ఒకవేళ రేపు పాస్ అయ్యి సర్టిఫికెట్లు కానీ బోనఫైడ్లు గిట్టా అడిగితే వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి? రాష్ట్రం యొక్క విద్యాకు చట్టం ప్రకారం ఈ స్కూల్కి ఎటువంటి అనుమతులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంఏ గారు గత కొన్ని రోజుల క్రితమే 2 నోటీసులు ఇచ్చారు. 2 నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారు అంటే దసరా తర్వాత మేము ఈ స్కూల్ కాల్ చేసి పాతకి ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళిపోతామని చెప్పారు. కానీ ఇక్కడ అదే కాకుండా అధికారులు అమ్ముడు వేరు అని స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి రాతపూర్వకంగా ఇచ్చినాక 4 రోజులు అయినాక దసరా ఈ రోజు స్టార్ట్ అయ్యి 8 రోజులు అయినా కూడా అధికారి వచ్చి ఇక్కడ వచ్చి సీజ్ చేయకుండా ఆయన ఇష్టం పరంగా బిజీ ఉంటూ అదే ఇక్కడ యాజమాన్యాన్ని తొత్తుగా వత్తాస్తూ వలుకుతూ ఎంఈఓ నిద్రపోతున్నాడు కనిపిస్తుంది. అదే విధంగా తక్షణమే ఈ స్కూల్ సీజ్ చేయకపోతే డిఏ కార్యాలయం కానీ కలెక్టర్ ఆఫీస్ ఎదుర్కొన్న పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ స్కూల్ యొక్క అనుమతి ఎటువంటి లేకుంటే కూడా కనీసం స్కూల్కు గ్రౌండ్ లేదు, ఫైర్ సేఫ్టీ లేదు, ఎటువంటి అనుమతులు లేకుండా స్కూల్ ముందు ఇలా కూర్చుంటే స్కూల్ పిల్లలు ఎలా స్కూల్లోకి వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చుంటారు? అదేవిధంగా ఈ సీబీఎస్ సిలబస్ అని మారుతూ తాండూరు చాలా స్కూల్ పైసలు వసూలు చేస్తూ తల్లిదండ్రుల ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ స్కూల్కి ఎటువంటి అనుమతులు లేవు, ఫీజులు కూడా కట్టకండి. ఎందుకంటే పర్మిషన్ వచ్చినాకనే స్కూల్లో పిల్లలు పంపేయండి, ఎందుకంటే లేకపోతే ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలా భవిష్యత్ ఖరాబ్ చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిటీ కేబుల్.